వచ్చే 2 నెలల్లో కరోనా కేసులు పీక్ స్టేజ్కు చేరతాయంటున్నారు నిపుణులు. పిల్లలు డేంజర్ జోన్లో ఉన్నారంటూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ కేంద్రానికి ఇచ్చిన నివేదిక కలకలం రేపుతోంది. మళ్ళీ అక్టోబర్ డేంజర్ బెల్ వినిపిస్తోంది. థర్డ్ వేవ్ వార్తలను పలువురు కొట్టిపారేస్తుండగా మరికొందరు జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య అక్టోబర్ లో థర్డ్ వేవ్ ఖాయమని, పిల్లలు డేంజర్ జోన్ లో ఉన్నారంటూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ హెచ్చరిస్తోంది. వచ్చే 2 నెలల్లో కరోనా పీక్ స్టేజ్ కు చేరుతుందని, పెద్దల కంటే పిల్లలపై ఇది తీవ్ర ప్రభావం చూపనుందని కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ప్రధాని కార్యాలయానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ నివేదిక అందించింది. డేంజర్ జోన్ లో ఉన్న చిన్నారులను రక్షించుకునేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది. పిల్లలకు అవసరమైన చికిత్సలను, వైద్యులను, వైద్య సిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్స్లను సిద్ధంగా ఉంచాలని సూచనలు చేసింది. చిన్నారులు పెద్ద ఎత్తున కోవిడ్ బారిన పడే సూచనలున్నట్లు హెచ్చరించింది. పిల్లలకు వ్యాక్సినేషన్ పై దృష్టి సారించాలని సూచించింది. వీలైనంత త్వరగా పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ చేయడం వల్ల థర్డ్ వేవ్ ఉధృతిని కొంత అరికట్టవచ్చని సూచించింది. అలాగే చిన్నారుల్లో ఇన్ఫెక్షన్ సోకితే ఇది ఇతరులకు వేగంగా వ్యాపించే అవకాశాలున్నాయని హెచ్చరించింది. దేశంలో పిల్లల వైద్యుల కొరత భారీగా ఉందని, ప్రాథమిక వైద్యశాలలో 83% వైద్యులు లేరని కమిటీ తెలిపింది. అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 63% ఖాళీలున్నట్టు వివరించింది. థర్డ్ వేవ్ ను సమర్థవంతంగా అధిగమించేందుకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరని సూచించింది. తగిన సౌకర్యాలను అందుబాటులో ఉంచుకోవడం వల్ల ప్రమాదాన్ని ధీటుగా ఎదుర్కోవచ్చని భావిస్తున్నారు.